వారెవ్వా చంద్రబాబు, ఏం నిజాయితీ, నిబద్ధత, అంకిత భావం, పదాలు బాగున్నాయని వాడేయడమే తప్ప వాటి అర్థమేంటో చంద్రబాబుకు అసలు తెలిసినట్లు లేదు. ఒకప్పుడు ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబు ఇప్పుడు తన నోటి నుంచి మరో నాలుగును బయటికి తీసి హోదా ఇవ్వాల్సిందే అంటూ మాట్లాడుతున్నారు. పోనీ దానికైనా కట్టుబడి ఉన్నారా అంటే అది కూడా లేదు. రికార్డుల్లో నిలిచిపోయి అసెంబ్లీ తీర్మానంలో కూడా ప్రత్యేక హోదాకు చోటు ఇవ్వలేదంటే చంద్రబాబుకు హోదా తీసుకురావడంలో ఉన్న అంకితభావం, నిబద్ధత ఏపాటివో అర్థమవుతుంది. ప్రతిపక్షం అడ్డు లేకపోవడంతో అసెంబ్లీలో సుదీర్ఘంగా ప్రసంగించిన చంద్రబాబు కేంద్రం అన్యాయం చేసిందంటూ ఏడ్చారు తప్ప ఎక్కడా హోదా ఇవ్వాల్సిందే అని పట్టుబట్టలేదు. నాలుగేళ్లలో ప్రత్యేక ప్యాకేజీ కింద ఇచ్చిన నిధుల్ని ఏకరువు పెట్టారే తప్ప ఇకనైనా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని తీర్మానంలో చెప్పలేదు. ఇంతకంటే మోసం మరొకటి ఉంటుందా? కేంద్రం వైఖరిని ఖండించారు కానీ కేంద్రాన్ని ఏమీ డిమాండ్ చేయలేదు తీర్మానంలో. సరిగ్గా ఏడాది కిందట ఇదే చంద్రబాబు స్పెషల్ ప్యాకేజీని అసెంబ్లీ సాక్షిగా బలపరిచారు. తీర్మానం ప్రవేశపెట్టి సభ్యులందరి చేత మోడీ, అరుణ్ జైట్లీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆ సందర్భంగా పోలవరం పూర్తయిపోతుందని, విశాఖకు రైల్వే జోన్ వస్తుందని ఇలా ఎన్నో మాయమాటలు చెప్పి బొకాయించారు. సరిగ్గా అవే మాటలను ఇప్పుడు మళ్లీ ఉపయోగించారు. కాకపోతే అన్నిటినీ కంప్లీట్ రివర్స్ చేశారు. పోలవరం పరిస్థితి ఏమిటి, రైల్వే జోన్ సంగతి ఏమిటి అంటూ భేద అరుపులు అరుస్తున్నారు. నిజానికి ప్యాకేజీకి చట్టబద్ధత లేదని, లెక్కా జమా పత్రాలు సరిగ్గా లేవని దాదాపు మూడేళ్లుగా జగన్ చెబుతూనే ఉన్నారు. అంతేకాదు ప్యాకేజీ పేరు చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే అనుమానాన్ని కూడా అప్పట్లో ఆయన వ్యక్తం చేశారు. జగన్ వ్యక్తం చేసిన అనుమానాల్లో ఆవగింజంత అనుమానం కూడా చంద్రబాబుకు రాకపోవడం ఆశ్చర్యకరం. ఒకవేళ అనుమానం వచ్చినా బయటపడకపోవడం బాధాకరం. అప్పటి జగన్ అనుమానాలే ఇప్పుడు నిజమయ్యాయి. విడిపోయిన ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అటు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఇటు ప్రత్యేక నిధులు కూడా ఇవ్వలేదు. మొత్తానికి ముంచేసింది. మనం నిండా మునగక ముందే ఆందోళన చేద్దాం, హక్కులు సాధించుకుందామన్నారు జగన్. నిండా మురిగిన తర్వాత నష్టాలు లెక్కలు చెప్పి కన్నీళ్లు పెడుతున్నారు చంద్రబాబు. ఈ ఇద్దరిలో ఎవరు కరెక్టు? ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో కేంద్రంపై అవిశ్వాసం పెడదామంటున్నారు జగన్. అంతా మూకుమ్ముడిగా ఎంపీ పదవులకు రాజీనామాలు చేస్తే కేంద్రం దిగొస్తుందని చెప్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం కేవలం కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయించి ఎన్డీఏలోనే కొనసాగుతున్నారు. ఆ కూటమిలో ఉంటూ వాళ్లపైన ఏడుస్తున్నారు. పోరుబాట పట్టాల్సిన టైంలో భేద అరుపులు అరుస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు కరెక్టు? తనకు రాజకీయాలు నేర్పొద్దంటూ కళ్ళు పెద్దవి చేసి మాట్లాడే చంద్రబాబు మోడీ తనను కూరలో కరివేపాకులా తీసి పక్కన పడేశారనే వాస్తవాన్ని ఎప్పుడు గ్రహిస్తారు? ఇది కన్నీరు కార్చాల్సిన సమయం కాదు, పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని ఎప్పుడు తెలుసుకుంటారు? గట్టిగా ప్రశ్నిస్తే నా నిజాయితీ, నా నిబద్ధత, నా అంకిత భావం అంటారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేని నిబద్ధత ఎందుకు? ప్రజలకు ఏం కావాలో అది అందించలేని అంకిత భావం దేనికి? ప్యాకేజీ కింద కోట్లు నొక్కేసి ప్రజల్ని మరింత కష్టాల్లోకి నెట్టి నిజాయితీ అంటే సరిపోతుందా? ఇకనైనా చంద్రబాబు ఈ పదప్రయోగాలు మానుకోవాలి. అసలు సిసలైన కార్యాచరణలోకి దిగాలి. ఇది ఆంధ్రులందరి ఉమ్మడి కోరిక.